చెర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్ద చెర్లపల్లి, భరత్ నగర్, ఈసీ నగర్, టీచర్స్ కాలనీలో శ్రీదేవి ఇంటింటికి తిరిగి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు తన భర్త బొంతు రామ్మోహన్ చెర్లపల్లిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశారని ఆమె తెలియజేశారు. తనకు ఓటేసి గెలిపిస్తే మరికొంత అభివృద్ది చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ మరింత మెరుగయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. చెర్లపల్లి డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. లాక్డౌన్ సమయంలో పేదలకు 1500 రూపాయలు, మొన్నటికి మొన్న వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బొంతు శ్రీదేవి అన్నారు. మరోసారి టీఆర్ఎస్కు అవకాశం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తామని, మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బొంతు శ్రీదేవి, చెర్లపల్లి డివిజన్లోని 3వ డివిజన్ నుంచి గత 4 రోజుల కింద నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా సాయినగర్, నాగార్జున నగర్, మారుతి కాలనీ, టీచర్స్ కాలనీ, అదేవిధంగా మహాలక్ష్మి కాలనీ పూర్తి చేసుకొని ఇప్పుడు నేను భరత్ నగర్కి ఎంటర్ అవ్వబోతా ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నన్ను వారందరూ కూడా తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా, అదేవిధంగా చెర్లపల్లి ఆడబిడ్డగా స్వాగతిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో మా గౌరవ మేయర్ గారు చేసిన అభివృద్ధి పనులు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చెర్లపల్లి తీసుకున్నట్లయితే వైశాల్యంలో చాలా పెద్ద డివిజన్, ఒక 2 కాన్స్టిట్యున్సీలంతా ఈ చెర్లపల్లి ఉంటుంది. పక్కనే ఇండస్ట్రియల్, భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఇక్కడ ఉంటుంది. మన ప్రభుత్వము, టీఆర్ఎస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గతంలో చెర్లపల్లి, ఇప్పటి చెర్లపల్లి, అప్పుడు ఇప్పుడు బేరీస్ వేసుకుంటే నిజంగా చాలా అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు. మొన్న కరోనా సమయంలో ఎవ్వరు కూడా నిజంగా పేద ప్రజల కోసం ఆలోచించలేదు. 1500 మాకు అకౌంట్లో పడినాయి అక్క. అదేవిధంగా పింఛన్లు వస్తున్నాయి. ఎవరు కూడా సొంతం కడుపులో ఉట్టినోలే ఈరోజు దూరం పెడతా ఉన్న పరిస్థితులలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్పాలంటే పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారు. పెద్ద మనుషుల దగ్గర పోతే నవ్వే వస్తుంది. ఒక్కరు కూడా చాలా చక్కగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. సో అట్లా తీసుకున్నట్లయితే మొన్న 1500 అయితేనేముంది, వరద సహాయం 10,000 అయితేనేముంది, అన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చెర్లపల్లి డివిజన్లో మహిళలు ఒకటే ఒక కోరిక కోరడం జరిగింది. కొంచెం అన్ని ఇండస్ట్రీలలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. మేము ఇల్లిటరేట్స్ కాబట్టి 8,000 మాత్రమే, 6,000 నుంచి 8,000 వస్తూ ఉన్నాయి. సో వారి కోసం, మా కోసం కొంచెము కంపెనీలలో మీరు మాట్లాడి కొంచెం మాకు ఆదాయం ఎక్కువచ్చేటట్టు చూడమని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అది నేను గెలిచిన తర్వాత వారి ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ వారి దగ్గరికి వెళ్ళి నా ప్రజల కోసం నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ముందరికి పోతానని